శంకా గురుప్రసాద్ నా పేరు, మాది కిలేశపురం గ్రామం. నేను సింధు విత్తనాలని 50 ఎకరాలు వేశాను, తక్కువ పెట్టుబడి అయింది, పంట దిగుబడి ఎక్కువ వచ్చిందని చెప్పి ఆశిస్తున్నాను. ఇప్పుడు వరకైతే పొలం అంతా ఇబ్బంది లేకుండా, ఎటువంటి క్రిమి కీటకాలు నాశనం చేయకుండా పొలం వరకు ఇబ్బంది లేకుండా ఉంది. రైతులకి ఇత్తనాలు ఈ ఊర్లో 120 ఎకరం వేశారు, ఇదే సింధు విత్తనం. ఇప్పుడు వరకు ఏ ఇబ్బంది లేదు పొలానికైతే, దిగుబడి ఎక్కువ వచ్చిందని చెప్పేసి ఆశిస్తున్నాను. అది ఎకరానికి 40 దాకా వస్తాయని చెప్పేసి అనుకుంటున్నాను. దీని పోటీకి ఏముందంటారు? దీనికి పోటీ ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఏమీ అనిపించలేదు, 40 బస్తాలు అవుతాయి అని చెప్పేసి అనుకోలేదు. వేరే రకం ఏది పోటీ వస్తుంది అనుకుంటారు దీనికి? మేము సాలవులో వేసేది ముద్దులు ఉంది, అది వచ్చిద్దని చెప్పేసి అనుకుంటున్నాను. మరి ఇప్పుడు వరకు అయితే ఈ 10 10 గంటల్లో మీరు అక్కడ పొలం వేసాం కదా 30 ఎకరాలు, అది వచ్చిద్దేమని అనుకుంటున్నాను. అయితే అది అయితే 30 35 దాకా అవుతున్నాయి, దాని మీద ఇది ఎక్కువైతే ఇదే బాగుంటుంది, ఇదే వేస్తాం. సాలవకు కూడా ఇదే వేస్తాను, 100 ఎకరం దాకా వేస్తాం అనుకుంటున్నాను ఈ సాలవకే. 100 ఎకరాలు 100 ఎకరాలు కన్ఫామ్గా వేస్తాను సాలవకే. ఇప్పుడు వరకు 50 ఎకరాలు వేసాం, అది సాలవకు మట్టుకు 100 ఎకరం వేస్తుంది దీన్ని చూసి. అది ధన్యవాదాలు.